అందరు మంచిగా జరుపుకున్నారా? నేను కూడా మస్తు జోరుదారుగా జరుపుకున్నా. ఇక మరి మా షెల్లె వెన్నెల, మా రాములు తాత ఇవాళ ఏం వార్తలు పట్టుకొస్తారో పిలుద్దాం. ముందుగాలనైతే మా షెల్లె వెన్నెలను పిలుద్దాం. ఓ వెన్నెల, ఏడున్నవే తల్లి? జమ్మిషెట్టి ఇన్నే ఉందన్నారు, ఏది ఇదేనా ఏంది? గిన్నెల కొయ్యి ఎత్తుకుదాం ఒకసారి. అవ కానొత్తనే ఇక్కడనే ఉన్నదని చెప్పిండు. వానకాలం పడితే చాలు చిత్తడైతుందంతా. అవో ఏడున్నది. అగో గిదేంది, ఏమో చెట్ల పొంటి తిరుగుతున్నది. ఓ చెల్లె, ఇంకా నీకు బతుకమ్మ పండుగ అయిపోలేదానే, ఏమో పూల కోసం చెట్ల పొంటి తిరుగుతున్నావు. చక్కగా ఆపేసుకున్నాడు, వార్తలు పట్టుకురావాలి జల్దిన. ఈయన్నే ఉన్నదన్నారు చెట్టుని, అవెంత దేవులాడు దొరుకుతలేదు కదా. ఏడికి నడిచేదక్క, నేను ఇంక ఊళ్ళోనే ఉన్నా. బతుకమ్మ పండుగ అయిపోతే దసరా పండుగ లేదా? మంచిగా రేపు దసరా పండుగ చేసుకొని ఎల్లుండి అయితారు మంచిగా రెస్ట్ తీసుకొని సోమవారం నాడు ఆఫీస్కి వస్తాక. సోమవారం ఎందుకే, ఈ నెలలోనే దీపావళి కూడా ఉన్నది కదా, ఆ పండుగ కూడా చేసుకోనరా. అక్క మనిషి అంటేనే మంచోడని మన హెచ్ఎంటి వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తే ఏమో అనుకున్నా గానీ నిన్ను చూస్తే గదే అర్థమవుతుంది అక్క. మా అక్క బంగారం. సరే అక్క, నువ్వు చెప్పినట్టే మంచిగా దీపావళి పండగకి నోవులన్నీ అయిపోయినాక మంచిగా తీర్పాటంగా వస్తాక్క ఆఫీస్ కు. నేను ఏదో మాట వరుస కంటే నిజంగానే దీపావళి పండుగ దాకా ఊళ్ళోనే ఉందాం అనుకుంటున్నావా? కథలు పడుతున్నావా? నువ్వు అంటే అంటే ఏంటంటే లీవులు తీసుకోనికి నువ్వు సర్కారు నౌకరు చేస్తున్నావా చెల్లే? ఆంకర్ కోలు చేస్తున్నావు, గది యాది పెట్టుకో. అబ్బో, ఇక లీవుల గురించి నువ్వే చెప్పాలక్క. మొన్న ఏదో యాగం ఉన్నదని లీవ్ పెడతావి, మొన్ననే ఏదో పండుగ ఉన్నదని లీవ్ పెడతావి, నిన్న కాక మొన్ననే ఏదో బతుకమ్మ షాపింగ్ అని చెప్పేసి మంచిగా లీవ్ పెడతావి. అంటే మీ సీనియర్లు ఎన్ని లీవ్లు అనే పెట్టుకోవచ్చు కానీ మా జూనియర్లు పండుగ పూట 10 రోజులు లీవ్ పెడితే తప్ప తప్ప యువర్ ఆనర్ చెప్పండి. ఓవర్ యాక్షన్ ఆపి ముందుగల వార్తలు చక్క తీసుకురా. పని చక్క అయ్యేసుడు శాత కాదు కానీ ఎప్పుడు చూడు మంది మీద పడి ఎడుతావు. నాడు వార్త తీసుకురా. అబ్బా అక్క, 9 రోజులు బతుకమ్మ ఆడి ఆడి కాళ్ళు చేతులు మస్తు గుంజుతున్నాయి అక్క, ప్లీజ్ అక్క. ఇక లోకం మీద ఎవరన్నా ఆడినరో లేదో బతుకమ్మ? సరే గాని ఇక చెట్లలో ఏం చేస్తున్నావు ముందుగల గది చెప్పు. అయ్యో అక్క, నీకు తెలియదు కదా రేపు దసరా పండుగ ఉన్నది కదా, జమ్మి చెట్టు కోసం దేవులాడుతున్నక్క. గీనే ఉన్నది అన్నారు కానీ ఏడ దేవులాడినా కానొత్తనే లేదు, అందుకే చూస్తున్నా గిప్పదల ఇక్కడ 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 ఇక్కడ. రేపు దసరా పండుగ అయితే ఇవాళ జమ్మి చెట్టు దేవులాడుడేందే, పిసగిన్నెలు వేసిందా నీకు? అయ్యో పిసక్క, అయ్యో పిసక్క, ఎనక రోజులు కావక్కగివి, దొరికినప్పుడే బతుకమ్మ పువ్వు తెంపుకోవాలి, అట్లనే దసరా పండుగ ముంగట్నే జమ్మాకు తెంపి పెట్టుకోవాలి, లేకపోతే ఆఖరి రోజు వరకు అసలు ఆకు కూడా దొరకదక్క. పండుగ రోజు బంగారం బంగారం అని వంచి పెట్టుకుంటాం కానీ జమ్మి చెట్టు అసలు దొరుకుతనే లేదక్క. జమ్మి చెట్టు అయితే నిజంగానే బంగారం అయిందక్క. అది కూడా కరెక్టేనే. ఒకప్పుడు బతుకమ్మ పండుగకు గూనుగ పువ్వు, తంగెడు పూలు, గడ్డి పూలు, ఇట్లా తీరు తీరు పూలు మస్తుగా దొరుకుతుండే. పండుగ నాడు మబ్బుల్నే పోయి సంచుల కమాన నింపుకొస్తుండే. ఇప్పుడు ఏడ చూసినా పువ్వులే కరువు అయినాయి. ఏం చేస్తామక్క, చేన్ల పొంటి అడ్డమైన మందులు కొట్టబట్టిరి, పూలేమో చక్కగా ఊతలేవాయి. దసరా పండుగ రోజు పాల పిట్టలు కూడా చక్కగా కనబడతలేవక్క. అవు అవు, గందుకే కదా చాలా జాగాల దసరా పండుగ నాడు పాల పిట్టలను పంజరంలో పెట్టుకొని గల్లీల పొంటి తిరుగుతారు కొందరు. ఏం చేస్తాం, ఇప్పటి పండుగలు అన్నీ వెనకట్లెక్క లేవు మరి. సరే గానక్క, నాతో ముచ్చట్లు పెట్టిన కాడికి చాలు, ఇక నువ్వు పోయి నీ కర్మ వార్తలు చదవకపో, నాకు మస్తు పని ఉన్నది. సరే గాని అసలుకే పట్నంలో కూరగాయలు బగ్గ పిరమున్నాయే, టమాటా సెంచరీ దాటింది, కడమ కూరగాయలు కూడా కొండెక్కినాయి. జర వచ్చేటప్పుడు ఊళ్ళకెళ్ళి గిన్ని కూరగాయలు పట్టుకరాయే. సరే గాని పట్టుకత్త గనక్క, పైసలు కూరగాయల మందం ఫోన్ పే కొట్టు. ఇక నేను పైసలు కొట్టినాక నువ్వే తేవాలి, నాకిడ పైసలు పెట్టి కొనుక్కోరాదా? ఊళ్ళో రైతులకు ఫ్రీగా వండుతున్నాయి అనుకుంటున్నావా అక్క? కూరగాయలు మంచిగా ఉన్నావు పో, పైసలు కొడితేనే పట్టుకత్తా, లేకపోతే లేదు. నీ కూరగాయలు నాకేం వద్దు గాని దసరా తెల్లారి బస్ ఎక్కు. అసలుకే ఫ్రీ బస్సు పథకం చెయ్యబట్టి బస్సులలో ఎంత రద్దీ ఉంటుందో ఏం పాడు. అవక్క, గీ ముచ్చట్నైతే నేను యాదే మర్చిపోయినా, అందరు ఒకటే పరి ఊళ్ళలోకి వెళ్ళి పట్టణం వస్తారాయే, గంత మందిలా గంత రద్దులా నేను ఎట్లా రావాలక్క? అమ్మా తల్లి నువ్వు వచ్చిడద్దు, గిట్ల లీవుల మీద లీవులు పెట్టి మమ్ముల సంపుడద్దు గాని చక్కగా ఆన్నే ఉండు. మీ నాయనకున్న 4 బర్లు దోముకుంటా, పెండెత్తి పోసుకుంటా, పాలమ్ముకో, నీకు ఆ పని అయితేనే కరెక్ట్. వత్తక్క వత్తక్క, నిజమక్క, పండుగ తెల్లారే అత్తక్క, నీ తోడక్క, నన్ను నమ్మక్క. పండుగ తెల్లారి ఓ 2 దినాలు ఉండి మా ఊళ్ళో మంత్రం వేపించుకొని అత్తక్క, నిజమక్క. అబ్బా కాళ్ళ మీద ఏమో వాడుతుంది.
నీ ముంగిస తెలివితేటలు నాకు తెలుసు కానీ పాం లేదు ఏం లేదు. పండుగ తెల్లారి ఆఫీస్కి రాలేదనుకో నీ జాగాలో ఇంకొకరు అత్తరీడ, నీ ఇష్టం. పానం పోతున్నా కూడా నీకైతే పనే కావాలి అక్క, అత్త తీయగా పో నువ్వైతే. ఇంత చెత్తలల్లో ఈ చిత్త పూజలల్లో మొత్తము అసలు నేను జమ్మి షర్టు కోసం ఏడం దేవులు ఆడాలి? నాకైతే దొరకదు అయ్యాలనైతే. షెట్టమ్మా జమ్మి షెట్టమ్మా నువ్వు ఏడ ఉన్నావో షెట్టమ్మా. అవ్వ పాట కూడా అత్తలేదుగా టైంకు, ఏం చెప్తావు? ఈ పొదలల్లో గిట్టా ఇంకా కోసేపు నేను దేవుళ్ళు ఆడిన్నానుకో పాము అయితే గరిషణ కడతదుల్లా. చూడు ఎంత చిత్తడు ఉందో. వావో నేనైతే పోతా మా ఇంటికి. చూసినారుల్లా మా చెల్లె నక్క తెలివితేటలు ఎట్లున్నాయో, ఆఫీస్ కుటుంబ కొట్టనీకి తీరొక్క కారణాలు దేవులాడుకుంటుంది. ఇక మరి మా చెల్లె కథలు గిట్లుంటే మా మూసలోడు ఏం చేస్తున్నాడో పిలుద్దాం. ఓ తాత ఏంది కథ? మొగోళ్ళకు సపరేట్ ఏర్పాట్లు చేయాలని ఆడరా మీ బతుకులు? అరే సమ్మాలుగా, మరి ఊళ్ళో మొత్తం మొగోళ్ళంతా గింత మందేనారా? ఈ మన నలుగురమే ధర్నాలు చేస్తే సర్కారు ఏడ దిగత్తది రా వారి. అసలు నువ్వు ఊళ్ళో అందరికి తిరిగి చెప్పినావా లేదా? చెప్పినే ఇమ్మా. మీరిద్దరు తలక మార్చిన వాళ్ళని అందరికి తెలిసిన ముచ్చట్నే గాని ఇంతకు తమరు ధర్నా ఎందుకు చేస్తున్నారో గది చెప్పండి తాతగారు. అరే కొడుక అమ్మ గుడ్ల గుబ్బకండ దాచింది కాదురా. అరే దానికైతే ఈ ముచ్చట అసలే తెలియనియకుర్రి, ఎందుకంటే అది కూడా మహిళే కాబట్టి మన మొగోళ్ళకు న్యాయం జరగనియది. రావాలి రావాలి చెయ్యాలి చెయ్యాలి న్యాయం చెయ్యాలి అని గట్టిగా కాదురా. నీ అక్క తచ్చడి తచ్చడి తినచ్చిల్లు ఒక్కొక్కడు. అరే ఎల్లి మలి కూడినట్టు కూడి ఇంతకు మీరు ధర్నా దేనికి చేస్తున్నారో చెప్పమంటే కథలు పడుతున్నావా ముసలోడా? అరే ఇక మా అంగిలను చూస్తున్నావు అని ఎన్ని తీర కుట్లున్నాయో. అసలు మా మేము మొగోళ్ళం అనే ముచ్చట మర్చిపోయిన అదే సర్కారు. నేను ఎన్నో నెలల సంది ఈ డిమాండ్ ను సర్కారు ముంగడ పెట్టినా అయినా ఇంతవరకు మా మొగోళ్ళకు న్యాయమే చేస్తలేదు సర్కారు. అసలు మేము వేసిన ఓట్లు కాదా? అసలు మేము వేసిన ఓట్లు సర్కారుకి అక్కడ కత్తలేవా? ఆడోళ్ళు వేసిన ఓట్ల సర్కారుకు మా మొగోళ్ళని ఎందుకు కేలు చేస్తలేదు ఈ సర్కారు? అరే నువ్వు ఆగితే దిగలరా ముసలోడా, నీకు ఇంతకు ముచ్చట ఏందో చెప్పమంటే తలకు తోకకు సంబంధం లేకుండా మాట్లాడతావు. తుపాచుగా నువ్వు 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 పెద్ద ఇదారా? నువ్వు నువ్వు పెద్ద తుడుము తుంటారు నాకంటే. నన్ను కాదని దానికి ఏదో ముచ్చట చెప్పబోతానమేంద్రా? కూడా మూసుకోడ కూర్చో చే చెప్పండి. చక్కగా చేసాదా కాదు, ఇంత పిల్లానికే ముచ్చట చక్కగా చెప్పరా కానీ నేందో ముచ్చట చెప్తాను మొగోడు. బయట పెత్తనాలు చేసుకుంటా. ఓ మీ పంచాదిని పాతరబెట్ట ముసలోడా, ఇంతకు ముచ్చట ఏందో చెప్తావా లేకుంటే నేను వేరే వార్తా వేసుకోనా? చెప్తాయో ఆ రాదు చూడబట్టినేమే అవు ఆగుతనే లేదు. ఇప్పుడు ఉచ్చిచ్చి రోజులలోనే మా మొగోళ్ళు పోయి బస్ ఎక్కాలంటే ఎక్కే వశం ఉన్నాదే. ఆడవాళ్ళు మాకేమన్నా సీతిస్తా కూర్చునేది అందుకు? వాళ్ళదే మొత్తం బస్ అంతా వాళ్ళదే కాబట్టి, బస్సు పెత్తనం అంతా వాళ్ళదే కాబట్టి మా మొగోళ్ళు నీడనెగులని ఇస్తానులే. ఇక వచ్చి రోజులనే అట్లున్నాటికి ఇప్పుడు పండుగ దినాలు. ఈ పండుగ దినాలలో మా మొగోళ్ళు బస్సులు ఎక్కే ఛాన్స్ ఉన్నదా? మాకేమన్నా ఎక్కే అవకాశం ఉంటుందా? అవ గదాని కోసం అనికే ధర్నా చేస్తాను వచ్చాను. అయితే ఇప్పుడు సర్కారుని ఏం చేయమంటున్నావే గది చెప్పు ముందు. అరే అది కాదు పిల్ల, ఇప్పుడు ఆడోళ్ళకు సర్కారు ఫ్రీ బస్సు పెట్టినట్టు మా మొగోళ్ళకు పెట్టకుంటామే. కనీసం మా మొగోళ్ళు పోయేటందుకన్నా స్పెషల్ బస్సులు పెట్టాలి అని ధర్నా చేస్తాను. అరే అంతెందుకు? ఇప్పుడు ఈ పండుగ దినాలల్లో మా మొగోళ్ళు దబ్బున అత్తగారి ఇళ్ళలో పోవాలని అని అనుకుంటారు. పోయేది ఉంచేవాడిని అక్కడికి వస్తానయా? మేము కొత్త బట్టలు వేసుకుని ఆ బస్సులలోకి ఎక్కుతే ఆడోళ్ళు నూకేసే నూకేసుడుకు బట్ట పేలుకలు 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 పేపర్ ముక్కలు అయినట్టు అవుతాడు. అది కాదు చిన్న ఆయన, మొన్న మా బామ్మారి ఇంటికి పోదామని చెప్పి నేను బస్ ఎక్కినే, బస్ ఎక్కి సీట్లో కూర్చున్నా. అరే నేను ఏమల్లేదు ఏమల్లేదు నన్ను ఎక్క పడతట్లో కొట్టి నన్ను సీట్లోకి వెళ్ళి నడు అని చెప్పను అని వెళ్ళగొట్టింది ఆడోళ్ళు. ఇంత ఆడోళ్ళు ఇంత అన్యాయం ఉంటాయి ఇంత. అవునే, ఇప్పుడు ఏ బస్సులో చూడబోయినా గదే సమస్య ఉన్నదట. మేం పైసలు పెట్టి టికెట్లు తీసుకొని నిలబడాలి, ఆడోళ్ళేమో ఫ్రీగా సీట్లలో కూర్చొని బస్సు ప్రయాణం చేస్తారా అని లొల్లి చేస్తున్నారే చాలా మంది మొగోళ్ళు. అంటే ఈ లెక్కన మన లెక్కనే చాలా మంది మొగోళ్ళే ఉన్నట్టున్నారా లోకం మీద? ఈ బస్సులలో తన్నులు తిని ఇబ్బందులు బయట చాలా మంది ఉన్నట్టున్నారు కానీ బయటికి అత్తలేరు ఉన్నట్టున్నారు. అసలు ఎందుకు అత్తలేరు అంటావురా? వాళ్ళు జరా ఇజ్జత్ గల వాళ్ళు ఉన్నట్టున్నదే వాళ్ళు కదా కూడా. అంటే మనం ఇక్కడ ధర్నా చేస్తాం అంటే మనకి ఇజ్జత్ లేదన్నట్టు అలా పాడతావు? ఓ మీ పంచాసల్లగుండా, ఇంతకు సర్కారును మీరు అడుగుతున్న ముచ్చటేందో సక్క చెప్పు ముసలోడా. అడిగేది ఏందే, సర్కారు వచ్చిన ఈ ఫ్రీ బస్సు ప్రయాణం అనేది ఆడవాళ్ళందరికీ అవసరం లేదు అని నేను అంటాను. అంతేందుకు? ఇప్పుడు సర్కారు గజనేకి 10 నెలల పొద్దు చూస్తుంది కదా, ఇప్పటి వరకు నా ముసలిది ఎన్నిసార్లు బస్సు ఎక్కిందో చెప్పు, ఒక్కసారి కూడా ఎక్కలే. అందుకోసమే
అంటే నేను ఆడవాళ్ళందరికీ ఈ బస్సు ఫిరి ప్రయాణం వద్దని నేను అంటలేను, కానీ దానికి ఒక తరీక పద్ధతి అనేది ఉండాలి అంటాను. అట్లనే మా మొగలల్లో కూడా 62 నిండిన ముసలందరికి కూడా ఫిరి బస్సు ప్రయాణం పెట్టాలి అని నేను డిమాండ్ చేస్తాను. అవును, నువ్వన్నది కూడా నిజమేనే తాత. చాలా మంది మేధావులు కూడా గదే అంటున్నారు గీ మహిళల బస్సు ప్రయాణం కొన్ని దిక్కుల దుర్వినియోగం అవుతున్నది అని. కాబట్టి నువ్వన్నట్టు దీనికి కొంత వయోపరిమితి పెట్టి అమలు చేయనుండే. అంటే ఇప్పుడు మీ ముసలోళ్ళకు ఫ్రీ బస్సు ప్రయాణం పెట్టాలని చెప్పని మమ్మల్ని అందరినీ ఇక్కడికి ధర్నాకి పిలిచిన ముసలోడా? మంచిగా సమ్మిగా, నువ్వు ముసలోని ఆరా జీవితంలో ఎప్పుడు అప్పటికి నీకు పనికి రాలారా ఈ ఫ్రీ బస్సు ప్రయాణం నీ ఆలు కదక్కు. మీ పంచాదేమో గాని మా తాత అన్నట్టు గీ పండుగకు బస్సులలో అత్తగారింటికి పోదామనుకునే అన్నలకు తమ్ములకు జరంత తీపలే మరి. సర్కార్ దీని గురించి ఏమన్నా ఆలోచన చేస్తుందో లేదో చూడాలి మరి. చూసినారులా, మొగోలు దసరా పండుగకు అత్తగారింటికి పోవాలంటే మస్తు తిప్పలైతున్నదట. పండుగలున్నాయని సర్కార్ వాళ్ళు కొన్ని స్పెషల్ బస్సులు వేసినారు గాని ఫ్రీ బస్సు పథకం చెయ్యబట్టి గవి కూడా సందు లేకుంటున్నాయట. అవు మరి, ఉత్తప్పుడే బస్సులలో సందు ఉంటలేదు, ఇక ఇప్పుడు పండుగలప్పుడు ఎన్ని బస్సులు వేసినా మొగోళ్ళ తిప్పలు చెప్పవశం అయితే లేదట. మరి పండుగలప్పుడన్నా మా మొగోళ్ళకు స్పెషల్ బస్సులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు మొగోళ్ళు. చూడాలి మరి, టికెట్ తీసుకొని బస్సులలో ప్రయాణం చేసే మొగోళ్ళకు సర్కార్ వాళ్ళు ఏ తీరుగ న్యాయం చేస్తారో. ఇక పబ్లిక్ ఎలా తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇవాళ కపిల్ అగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల్లో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి నేర్కనే కదా, చూస్తూనే ఉండుండ్రి HMTV. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం HMTV యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండ్రే. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయుండ్రి, ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయుండ్రి. ఏమంటున్నాం, సరే ఉంటాం అలా, టాటా నమస్తే.